नेल्लूर जिला नायडुपेट पोलीस स्टेशन नंदु प्रति महिला भद्रता वारी रक्षण मनंदर बाध्यता कार्यक्रमान्नि महिला पोलीसुलु सचिवालय पोलीसुलु नडुम घनंगा निर्वहिंचारु। महिला पोलीसुल चेत केक् कट् चेयिंचि अंदरिकी नूतन संवत्सर शुभाकांक्षलु तेलिपारु। नेल्लूर जिला नायडुपेट पट्टणंलोनि పోలీస్ స్టేషన్ నందు సీఐవైవి సోమయ్య మహిళా భద్రత రక్షణపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ప్రతి మహిళా దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు। మహిళల భద్రత మనందరి బాధ్యత అని ప్రతి ఒక్క పాఠశాల కళాశాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు। దిశ మహిళా పోలీస్ స్టేషన్ కు సమస్యతో వచ్చిన వారికి తక్షణ పరిష్కారం అందిస్తున్నామని అన్నారు। సచివాలయంలోని మహిళా పోలీసులకు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వీరి ద్వారా అక్క చెల్లెమలకు అవగాహన కల్పిస్తున్నారు। సచివాలయంలోని మహిళా పోలీసులకు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వీరి ద్వారా అక్క చెల్లెమలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు। దిశ యాప్ గురించి తెలియని మారుమూల ప్రాంతాల్లో సైతం అవగాహన కల్పించాలని సూచించారు। తమ పిల్లలను బయటికి తీసుకెళ్లేటప్పుడు ఎంతో జాగృతగా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు। మహిళా నేరాలపై ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి న్యాయం జరిగేలా చూస్తున్నామన్నారు। ఈవ్ టీజింగ్ వంటి నేరాలను అదుపు చేసేందుకు విద్యా సంస్థల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో ఎస్ఐ కృష్ణారెడ్డి, వారి సిబ్బంది, మహిళా పోలీసులు, సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు। నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడానికి మా నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ విజయరావు గారి ఆదేశాల మేరకు అందరితోనూ కలిసి మహిళా పోలీస్ మరియు సమాజంలో మహిళల పట్ల వీరంతా కలిసి డ్యూటీ నిర్వహిస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉన్నందున వారిని ఉత్సాహపరచడానికి అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ రోజును కలిసి నాయుడుపేట పోలీస్ స్టేషన్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం। ఆపదలో ఉన్న మహిళలను ఏర్పాటు చేయడం కోసం మనం అన్ని అందరి యొక్క ఫోన్లలోనూ దిశ యాప్ను మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం। ఆ దిశ యాప్ని ఇంకా మీరు అందరి ఫోన్లలో కూడా ఉండేటట్లుగా ప్రతి మహిళ వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి మహిళ ఫోన్లోనూ ఈ దిశ యాప్ని ఇన్స్టాల్ చేయాలని ఈ మధ్యలో మనం చేసిన ఈ దిశ యాప్ను కనుక ఎవరన్నా అన్ఇన్స్టాల్ చేస్తే ఇంకొకసారి మీరు వాళ్ళకి మోటివేట్ చేసి అందరి ఫోన్లోనూ ఈ దిశ యాప్ ఉండేట్టుగా ప్రతి ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు మనం వారిని రక్షించే విధానంగా మీరందరిని ఎడ్యుకేట్ చేయాలని అలాగే కాలేజీలు తర్వాత హై స్కూల్స్ దగ్గర ర్యాగింగ్ చట్టం గురించి పిల్లలందరికీ మీరు ఎడ్యుకేట్ చేయాలని గ్రామంలో కూడా మహిళలు అందరినీ ఎక్కడైనా వీలైన సందర్భంలో ఎక్కువ మందిని గ్యాదర్ చేసి సంఘంలో అసమానతలు అంటే ఈ బాల్య వివాహాలు వరకట్ను ఇవ్వడం తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఈ యాక్ట్స్ గురించి అందరికీ తెలియజేయాలని అందరిని ఎడ్యుకేట్ చేయాలని మహిళలు పురుషులు అంతా సమానమేనని అలాగే పనిచేసే ప్రదేశాల్లో ఎవరైనా మహిళలకు వివక్షకు గురవుతుంటే దాన్ని కూడా మీరు దాని చట్టం ఉంది అనేది వాళ్ళకి తెలియజేయాలని ఈ విధంగా మహిళల గురించి మహిళల భద్రత గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పెద్దపీట వేసి ముందుకు తీసుకెళ్తూ ఉంది। దాంట్లో ఎంప్లాయీస్ అయిన మీరు మరి మనం అందరము దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ కొత్త సంవత్సరంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని మీరంతా దాంట్లో సమితులై బాగా కష్టపడతారని ఈ సంవత్సరంలో మీకు మాకు మా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ మంచి పేరు తీసుకొస్తారని మన నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ విజయరావు గారి ఆశయాలను అలాగే ఈ సందర్భంగా వారు ప్రతి దాంట్లో ఎంతో కష్టపడి పోలీస్ ప్రతిష్టను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు। దాంట్లో మీ ద్వారా కూడా మాకు మంచి ప్రతిష్ట పోలీస్ డిపార్ట్మెంట్కి ఎనలేని గౌరవాన్ని తీసుకురావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను। నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనికి నాయుడుపేట సీఏ గారు అట్లాగే ఎస్ఐ గారు నేను అట్లాగే మా సిబ్బంది అందరం మా యొక్క మేల్ సిబ్బంది అట్లాగే ఉమెన్ సిబ్బంది అందరం కలిసి మా ఎస్పీ గారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి విజయరావు సార్ యొక్క ఆదేశాల మేరకు మా మండలంలో ఉన్నటువంటి మహిళా పోలీసులు అందరూ అట్లాగే మహిళా మిత్రాలందరితో కూడా న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది। అట్లాగే మా సీఏ గారు ఎస్పీ గారు ఆదేశాల మేరకు మహిళా పోలీసులకి అట్లాగే మహిళా మిత్రాలందరికి కూడా ఈ సంవత్సరం మనం ఎట్లా ముందుకు వెళ్ళాలా విధుల పట్ల ఎటువంటి న్యాయం ఆడవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ చేయాలన్న దాని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। దాంట్లో భాగంగా మా సీఏ గారు ఇప్పుడు అందరికీ కూడా మహిళా పోలీసులందరికీ అట్లాగే మహిళా మిత్రులందరికీ కూడా విధుల పట్ల వాళ్ళు నిర్వహించవలసిన విధుల గురించి చెప్పడం జరిగింది।
ఈ విధంగా మనం విధుల పట్ల ఈ సంవత్సరం అందరం కూడా కరెక్ట్ గా జాగ్రత్తగా డ్యూటీ చేస్తే ఎవరు ఎటువంటి మహిళలు గాని చిన్న పిల్లలు ఇబ్బంది పడకుండా మంచిగా ఉంటారు అట్లా ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు తీసుకొని రావచ్చు అట్లా ఈ సంవత్సరం అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఎవరు చేయగలరు థాంక్స్ చెప్పొచ్చు.